ప్రొఫెసర్ విశ్వనాథం, ఆంధ్ర యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్లో పనిచేస్తున్నాను ఆంధ్ర ప్రొఫెసర్గా. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఉపాధ్యాయుల్ని 65 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్గా పెంచుతున్నారని చెప్పి ఒక టాక్ వచ్చింది. దీని మీద నా అభిప్రాయం నేను వ్యక్తపరుస్తున్నాను. ఈ 65 అనేటువంటిది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇష్యూ కాదు. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేటువంటిది అన్ని యూనివర్సిటీలు కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడమైనది. దాని ప్రకారం ఎగ్జిస్టింగ్ 60 సంవత్సరాలు ఏదైతే ఉందో దాన్ని 65 సంవత్సరాలకు పెంచమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దేశంలో ఇప్పటికి సుమారు 18 యూనివర్సిటీల వరకు ఈ 65 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ పెంచి వాళ్ళు రన్ చేస్తున్నారు. దీనిలో ఇంతకుముందు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ 60ని 62 ఆయనే చేశారు. బట్ ఇప్పుడు ఇంకొక 3 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని ఫిల్ చేయమని టీచర్స్ యూనియన్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి గవర్నమెంట్ కోరుతున్నారు. అయితే ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటేంటంటే, ఈరోజు యూనివర్సిటీల్లో అన్ని దగ్గరలో కూడా అధ్యాపకులు కొరతనటువంటిది చాలా తీవ్రంగా ఉంది. దానివలన పాఠాలు జరగవలసిన రీతిలో జరగట్లేదు. కారణం ఏంటంటే టీచర్స్ లేరు. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో నేను కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్లో పనిచేస్తున్నప్పుడు నేను జాయిన్ అయినప్పుడు 47 వాడిని, ఇక్కడ 47 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండేవారు. బట్ ఈరోజు చూస్తే నేను ఈరోజు రిటైర్ అయినప్పటికీ నేను 6వ వాడిని, అంటే నాతో పాటు ఇంకా 6 మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఒకవైపు రిటైర్మెంట్ అవ్వడం ద్వారా కానివ్వండి, ఇంకొక వేరే పద్ధతుల ద్వారా కానివ్వండి, మా టీచర్స్ ఉన్నటువంటి వారు డిపార్ట్మెంట్కి విడిచిపెట్టిపోతున్నారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒకవైపు టీచర్స్ కొరత ఉంటుంది, రెండో సైడ్ టీచర్స్ కొరతను అధిగమించాలంటే దానికి రెండు మార్గాలు అనిపిస్తున్నాయి. ఒకటి ఫ్రెష్ రిక్రూట్మెంట్కి వెళ్ళడం, రెండోది ఉన్న వాళ్ళని కంటిన్యూ చేయడం. ఈ ఫ్రెష్ రిక్రూట్మెంట్కి వెళ్ళడానికి కొన్ని అవరోధాలు ఉన్నటువంటివి న్యాయపరంగా కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే, ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి దీన్ని అప్పగించడం జరిగింది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేసి ఎంట్రన్స్ పెట్టేటప్పటి మీద చాలామంది కోర్టులకు వెళ్ళడం వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు ఆగిపోయిన తర్వాత గవర్నమెంట్ మారింది. ఈ గవర్నమెంట్ కూడా రిక్రూట్మెంట్ కోసమే ర్యాషనలైజేషన్ అనేది చేస్తున్నారు, చాలా ప్రాసెస్ చేస్తున్నారు. కానీ కోర్టు కేసుల్లో ఉండడం వల్ల ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం లేకుండా పోయింది. స్ట్రక్చర్తో పాటు టీచర్స్ యొక్క కొరత అతి తీవ్రంగా ఉంది. దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేటువంటిది ఒక ఇష్యూ ఉన్నది. దాని కింద ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈరోజు 65ని పెంచడానికి సమాయత్తం అవుతున్నారని ఈరోజు ఒక వార్త వచ్చింది. అది అనేటువంటిది దాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, టీచర్స్ రీఅపాయింట్మెంట్ ఒక 3 సంవత్సరాలు ఇవ్వడం ద్వారా డెఫినెట్గా ఉన్నటువంటి అకాడమిక్ క్యాలెండర్ కానివ్వండి, విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి మనం ఏదైతే గైడెన్స్ ఉందో దాన్ని కానివ్వండి ముందుకు తీసుకెళ్ళడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. 3వ పాయింట్ ఏంటంటే, దీనివల్ల బడ్జెట్ ఉండి ఉన్న బడ్జెట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు బడ్జెట్ పరంగా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయన్నారు. ఇప్పుడు ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే పెంచడం జరుగుతుంది. కానీ ర్యాంక్ రావడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అప్పుడు నిజమైన విద్య అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని టీచర్స్ కొరత కారణంగా నాణ్యత తగ్గిపోతుంది అన్నటువంటి అపవాదం ఏదైతే వస్తుందో దాన్ని అధిగమించడానికి ఈ పాలసీ ఏదైతే ఉందో డెఫినెట్గా ఉపయోగపడుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీ అన్నింటిలో కూడా 65 చేశారు. ఒక ఆంధ్ర యూనివర్సిటీలోనే ఈ ప్రాబ్లం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఏ ఐఐటికి తీసిపోదు, ఏ ఐఐఎంకి తీసిపోదు, ఏ సెంట్రల్ యూనివర్సిటీకి తీసిపోదు. ర్యాంక్లో కానివ్వండి మందికి, మనది 5-స్టార్ యూనివర్సిటీ. బట్ ఇటువంటి 5-స్టార్ యూనివర్సిటీలో మనకు ఫ్యాకల్టీ అని కొడుతున్నటువంటిది ఉండకూడదు. అందుచేత మనం ఈ డెసిషన్ ఏదైతే గవర్నమెంట్ తీసుకోబోతుందో, ఈరోజు తెలిసింది తీసుకోబోతుందో, ఆ డెసిషన్ అనేటువంటిది చాలా ఉత్తమమైనది, మంచిది. అదేవిధంగా అటువంటి డెసిషన్తో ముందుకు పోయినట్లయితే విద్యాలయాలు మంచి ర్యాంక్తో పాటు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ప్రపంచ ర్యాంకులో మన యూనివర్సిటీ కూడా ఉండాలి, మన స్టేట్ యూనివర్సిటీ కూడా ఉండాలి అనేటువంటి ఏదైతే ఒక ఉదాత్తమైన ఆబ్జెక్ట్ ఉందో అది డెఫినెట్గా నెరవేరుతుందని నేను ఆశిస్తూ దానికి నేను గవర్నమెంట్ వరకు కూడా కోరుతున్నాను.